తడారిపోయింది ఎప్పుడో. వీళ్ళు చేసేదేంటి, హైదరాబాద్లో ఇల్లు కట్టుకొని ప్రవాసాంధ్రులు బ్యాచ్ నోట్ వేసుకొని హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్ళు, ఈ రాష్ట్రంలో ఓట్లు లేని వాళ్ళు, పనికి మాలిన వాళ్ళు, చంద్రబాబు నాయుడికి సన్నాయి నొక్కులు నొక్కేవాళ్ళు మొత్తం వీళ్ళని పెట్టుకొని ఈ బాజా భజంత్రులతో ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం. ఇది తప్పితే వేరే ఎజెండా ఏమైనా ఉందా చంద్రబాబు నాయుడికి? తడవ కూడా వస్తాడు, ఒకసారి నిమ్మగడ్డ వస్తాడు, ఇంకోసారి ఇంకో గడ్డ వస్తాడు. పెంచింది బీజేపీ ప్రభుత్వం, రూపాయి మాత్రమే వైసీపీ ప్రభుత్వం పెంచడం జరిగింది. రోడ్డు సెస్ ఎవరేశారు? చంద్రబాబు నాయుడు వేశాడు. 4 సంవత్సరాలు 6 నెలలు వసూలు చేశాడు, చివరి 4 నెలలు ఆపేశాడు. ఈ రూపాయి కూడా దేనికోసం ఖర్చు పెడుతున్నారు? అంతకుముందు రోడ్ల అభివృద్ధి అని చెప్పి చంద్రబాబు నాయుడు అప్పులు తెచ్చి రోడ్లు వేయకుండా అవి పసుపు కుంకుమ అని పెడితే, జనం మాకు కోసి ఉప్పు కారం పెడితే తెలుగుదేశం పార్టీకి, గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు పెండింగ్ బకాయిలను తీర్చడం కోసం రూపాయి వేసింది ఈ ప్రభుత్వం. ఆ రూపాయికి గగ్గోలు పెడుతున్నారు. 60 రూపాయలు పెంచినా అడే దమ్ము ధైర్యం లేదు, సిగ్గు శరం లేదు మాట్లాడేదానికి. ఎటువంటి బుద్ధి జ్ఞానం లేకుండా, వయసు పెరిగింది ఇంగిత జ్ఞానం లేకుండా ప్రెస్ మీట్లు పెట్టడం, నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పటం, తాడి చేటుకు వచ్చినట్టు వయసు వచ్చింది చంద్రబాబు నాయుడికి. కనీసం చెప్పే దాంట్లో నిజం ఉందా? స్టాటిస్టిక్స్ ఉన్నాయి కదా. లీటర్కి 60 రూపాయలు పెంచింది బీజేపీ ప్రభుత్వం. ఈ సెస్లన్నీ ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, దీ ప్రభుత్వ హయాంలో ఉన్నవే. ఇవాళ కొత్తగా చేసిందేముంది? ఆ రూపాయి తప్పితే, ఆ రూపాయి కూడా నువ్వు చేసిన పసుపు కుంకుమ ఘనకార్యాన్ని అప్పులు కట్టడానికి చేసింది. దీన్ని మర్చిపోయి తగుదునమ్మా అనుకుంటూ మౌగుండు కొట్టి మొగసాలకు ఎక్కినట్టు చంద్రబాబు నాయుడు చేసేటువంటి దరిద్ర ప్రచారం. దీనికి కొన్ని పత్రికలు బాకా ఊదటం, పాకిస్తాన్ నుంచో లేకపోతే వేరే దేశం ఆఫ్ఘనిస్తాన్లోనో ఉన్న పత్రికలు భారతదేశం మీద విషం చిమ్మినట్టుగా చంద్రబాబు నాయుడు కులానికి చెందినటువంటి కొన్ని పత్రికలు, కొన్ని ఛానల్స్ ఇవన్నీ కలిసి ప్రభుత్వం మీద దుష్ప్రచారం. వీళ్ళు పెట్రోల్కి కూడా చివరి కులం పెడతారు.